విశాఖ జిల్లా హుకుంపేట మండల కేంద్రంలో వైసీపీ కార్యాలయం వద్ద వైసీపీ మండల నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీ జేఏసీ పేరు ముసుకులో కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలపై ఆరోపణలు చేస్తున్నారని, ప్రజాప్రతినిధులపై అర్ధరహితమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని తాము కూడా గిరిజన కులాలకు చెందిన వారమేనని అన్నారు. నమస్కారం, నా పేరు నేని సత్యబాబు, వైఎస్ఆర్సీపీ యోజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి. గిరిజన ప్రాంతంలో ఉన్న ఉపతెగలను జగనన్న తోడు అనే వెబ్సైట్ నుండి తాత్కాలికంగా తీయడం వల్ల జేఎస్ ముసుకులో తెలుగుదేశం పార్టీ నాయకులు మా ఎమ్మెల్యే గారు చెట్టి పాలవన గారి మీద పాలకులను గ్రామంలో తిరిగనివ్వం అని మాట్లాడడం సరికాదని హెచ్చరిస్తూ, మరి పాలకులు గ్రామంలో వెళ్ళకపోతే గిరిజన అభివృద్ధి ఎలాగ అభివృద్ధి చెందుతుందని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఎమ్మెల్యే గారి మీద ఆరోపణలు వదులుకోవాలని హెచ్చరిస్తున్నాం. అంటే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది అంటే అది చూడలేక, అంటే ప్రజాదరణను పొందలేక ఇవన్నీ విమర్శలు చేస్తున్నారని మీరు అంటున్నారు. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఏవైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకంలో ఈ గిరిజన ప్రాంతంలో ముందడుగులో ఉంది అనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టీడీపీ, బీజేపీ, సిపిఎం ఇలా ఇతర పార్టీలంతా కూడా గ్రామంలోకి వెళ్ళలేక మా ఎమ్మెల్యే గారి మీద, మా ఎంపీల మీద, మా లోకల్ ఎమ్మెల్యే మీద నిందలేసే కార్యక్రమం చేస్తున్నారు. సో ఇది మంచిది కాదు, మీకు మంచిది కాదు అని మేము తెలియజేస్తున్నాం. మీరు ఒక గ్రామంలో మీ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు ఆల్రెడీ. ఒక్కసారి మా ఎమ్మెల్యే మీద మీరు హెచ్చరించడం కాదు, నిజంగా వైసీపీ కార్యకర్తలు మీ మీద తిరగబడితే మీరు అసలు తట్టుకునే పరిస్థితిలో ఉండేటువంటి పొజిషన్లో ఉండే ఉండదు. సో కనుక ఇలాంటి జేఏసీ కార్యక్రమాల్లో లేదంటే ఇతరితర కార్యక్రమాల్లో వచ్చి ఆ ముసుగుల్లోకి వచ్చి మీరు ముందుకు దూరి సవాలు విసరడం లేదంటే ఇంకోటి మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదని మీకు మేము ఈ మీడియామికంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఎప్పుడైతే మీకు నిజంగా రాజకీయాలు చేయాలనే ఆలోచన ఉంటే డైరెక్ట్ గ్రామాల్లోకి వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకోండి. ఈరోజు మీకు ఈ ప్రాంతంలో డిపాజిట్లు రానటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మీరు, అది ముందుగా మీరు గుర్తించుకొని మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఒక మండలంలో రెండు ఎంపీడీసీలు గెలవనేటువంటి పరిస్థితిలో ఉన్నారు మీ పార్టీలు. ఇలాంటి పార్టీలు మా ఎమ్మెల్యే గారి మీద, మా ప్రజాప్రతినిధుల మీద మీరు నిందలేసే కార్యక్రమం చేసేంత సత్తా కానీ జ్ఞానం కానీ మీకు లేదు. ఈరోజు నిజంగా ఒక వెబ్సైట్ నుండి లేదంటే ఒక ఒక ఉపకులాన్ని కానీ ఒక కులాన్ని కానీ తొలగించేటువంటి సత్తా ఏ గవర్నమెంట్ కూడా లేదనేటువంటి మినిమం ఇంకిత జ్ఞానం మీకు లేదా అని నేను మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా. నిజంగా అవే తీసేసే కార్యక్రమం ఉండుంటే దానికి ఒక గెజిటెడ్ నోటిఫికేషన్ వస్తుంది, దానికి సంబంధించినటువంటి గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి జీవోలు, చట్టాలు ఇవన్నీ ఉన్నాయి, ఏ విధంగా తీసేస్తారు అని మీరు అనుకుంటున్నారు. దీన్ని కేవలం రాజకీయంగా మీరు బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు, అది మాత్రం చాలా తప్పు అని మీకు తెలియజేస్తూ, మీరు రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు జనాల్లోకి వెళ్ళి సర్వీస్ అందించండి, మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వైసీపీని మొన్న జరిగినటువంటి అంటే గిరిజన ఉపకులాలు అయినటువంటి భగత, వాల్మీకి, గౌడ అన్నటువంటిది జగనన్న తోడు అన్నటువంటి వెబ్సైట్ నుంచి తొలగింపబడ్డది అన్నటువంటి దానికి మొన్న ప్రతిపక్షాలు జేఎస్ ముసుగులో లేనిపోయినటువంటి ఆరోపణలు చేయడం అన్నటువంటిది మేము ప్రత్యక్షంగా పరోక్షంగా వినడం జరిగింది. వాస్తవానికి ఈ ఉపకులాలు అన్నటువంటిది వెబ్సైట్ నుంచి తొలగించితే అది మేము
ఈ ప్రాంతానికి చెందినటువంటి వారే, మేము కూడా ఉపకులాలు ఆ ఉపకులానికి చెందినటువంటి వ్యక్తులమే. అలాగా జరిగితే దానికి ఎట్టి పరిస్థితుల్లో మేము కూడా తీవ్రంగా ఖండించడానికి సిద్ధంగానే ఉన్నాం. దానికోసం రాజకీయాలని అడ్డు పెట్టుకుని కొంతమంది రాజకీయ నాయకులు కేవలంగా అది వెబ్సైట్లో తప్పు జరిగినందుకు ఏదో ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తప్పు చేసేసారని, వీరేజే పెద్ద రాజద్రోహం చేసేసారని లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందడానికి కోసం ప్రయత్నం చేయకండి. వాస్తవంగా మేము కోరుకునేది ఒకటి, గిరిజన ప్రాంతంలో దమ్మున నాయకులు మా ఎమ్మెల్యేలు, గిరిజన ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయడంలో నిరంతరం ఎప్పుడు కృషి చేసేటటువంటి వారు మా ఎమ్మెల్యేలు. మీరు కేవలంగా అదెక్కడో లోకల్ వెబ్సైట్లోనే ఎక్కడో తప్పు జరిగితే ఏదేదో ఇక్కడ గిరిజన నాయకులు ఏదో తప్పు చేస్తున్నారని నాయకుల మీద నింది వేసుకొని మీ రాజకీయ లబ్ధి కోసమని ప్రయత్నం చేయకండి. కేవలంగా అది జరిగినటువంటి కొన్ని నిమిషాల్లోనే వెబ్సైట్లో చేర్పించేటటువంటి కార్యక్రమం మా నాయకులు చేయడం జరిగింది. మీకు చేతనైతే ప్రజల్లోకి వెళ్దాం, ప్రజల్లో మేమేం చేస్తున్నాం అన్నటువంటిది, మా నాయకులు ఏం చేస్తున్నాం అన్నటువంటిది ఖచ్చితంగా మీకు కనపడుతుంది. ఏదో ఎవరో జేఎస్ వారు మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో ముసుగులో వచ్చేసి లేనిపోని రాజకీయాలు చేస్తే సహించము ఊరుకోము, మీ ఉనికి ఎవరో చేసేటటువంటి కార్యక్రమాలకు వచ్చే మీ ఉనికి చాటుకోవాలి, కానీ మీరు ప్రత్యేకంగా మీరు కార్యక్రమం చేసే సత్తా మీకు లేదు. కాబట్టి మీకు నిజంగా సత్తా ఉంటే డైరెక్ట్గా వచ్చి మాతో మాట్లాడండి. మా ఎమ్మెల్యే గారు కూడా ఈ గిరిజనకు కులస్తులే, అది మీరు మర్చిపోయారేమో. మా ఎమ్మెల్యేలు కూడా ఈ గిరిజనులే, అది గుర్తు పెట్టుకోండి. కాబట్టి దయచేసి మేము ఒకటే మీకు కోరుతా ఉన్నాము, గిరిజన ఎమ్మెల్యేలుగా గెలిచి రాజకీయం చేయడం పాపమా మీకు? అలాగని వాళ్ళ మీద లేనిపోయినటువంటి నిందలు అపనిందలు పెట్టడం అన్నటువంటిది ఇది మంచిది కాదు. మీరు కూడా నాయకులు అవ్వాలనుకుంటే జిల్లాలోకి వెళ్ళి సర్వీస్ చేసి అవ్వండి. ఇలాగ ఎవరో ఒక జేఎస్ చేసినటువంటి కార్యక్రమాలకు వచ్చి ప్రతిపక్షాలుగా మేము విమర్శ చేస్తామంటే మేము ఊరుకునే ప్రశ్న లేదు. దీనికి మొత్తం